వికేంద్రీకరణ కు మద్దతుగా రాజమండ్రి ఆజాద్ చౌకులో బహిరంగ సభ జరిగింది. ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. వికేంద్రీకరణ కు మద్దతుగా నేతలంతా తమ గళాన్ని వినిపించారు. అలాగే స్థానికులపై రాళ్ల దాడిని నిరసించారు నేతలంతా. మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్ చెప్పండి, రాజమండ్రి ఆజాద్ చౌకులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఇంత క్రితం సో స్థానికులకు రాళ్ల స్థానికులపై రాళ్ల దాడి కూడా జరిగింది, ఏం చెప్తారు? రాజమండ్రి ఆజాద్ చౌక్ అంతా కూడా రణరంగంగా మారిపోయింది. ప్రశాంతంగా చేయాల్సిన అమరావతి మహాద పాదయాత్రని కావాలని వ్యూహాత్మకంగా ప్రణాళిక బద్ధంగా ఆజాద్ చౌక్ దగ్గర నిరసన వ్యక్తం చేసిన స్థానికుల మీద దాడి చేయడం జరిగింది. వాళ్ళు ఆ ర్యాలీలో కొనసాగుతూనే ఒకవైపు వాటర్ బాటిల్స్, అదేవిధంగా చెప్పులు, రాళ్లు చేతికి ఏది దొరికితే అది విసిరి ఇంటివారిని గాయపరచడం జరిగింది. ప్రశాంతంగా నిరసన వ్యక్తం చేయడానికి వచ్చిన వాళ్ళందరి మీద కూడా ఇది ఒక వర్షంలా కురిసింది. ఎందుకంటే ఆ పాదయాత్రలో ఉన్నారు కాబట్టి పెద్ద సంఖ్యలో వాటర్ బాటిల్స్, వాటర్ ప్యాకెట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాటిని ఒక్కసారిగా విసరడం ప్రారంభమయ్యేటప్పటికీ మొత్తం అంతా పరిస్థితి రణగుణ ధ్వంసం మారిపోయింది. నిరసనకారులు అప్పటివరకు ప్రశాంతంగానే ఉన్నారు. ప్రశాంతం కేవలం నల్ల బెలూన్లు, నల్ల బ్యాడ్జ్లు ధరించి నిరసన వ్యక్తం చేసి నినాదాలు మాత్రమే చేస్తున్నారు. అటువంటి వారి మీద ఒక్కసారిగా ఈ దాడి జరిగింది. ఏకదాటిగా వాటర్ బాటిల్స్, వాటర్ తో నింపిన బాటిల్స్ విసరటం, అదేవిధంగా వాటర్ ప్యాకెట్లు ఒక వర్షంలో వచ్చి పడి ఒక్కసారిగా చాలా మందికి తగిలినాయి. అదేవిధంగా చెప్పులు కూడా విసరడం ప్రారంభించారు. కనీసం ఏమాత్రం ఆ ర్యాలీలో ఉన్న నాయకులు కానీ పాదయాత్ర నడిపిస్తున్న వారు కానీ కంట్రోల్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు. దాదాపు ఒక 15 నిమిషాల పాటు ఈ వ్యవహారం కొనసాగింది. మరోవైపు పాదయాత్రలో అసలు రైతులు ఎక్కడా కనిపించే పరిస్థితి లేదు. పూర్తిగా కూడా రాజకీయ నాయకులతోనూ రాజకీయ జెండాలతోనూ పూర్తిగా నిండిపోయింది. స్థానికంగా ఉండే స్థానిక ఎమ్మెల్యే భర్త ఆదిరెడ్డి వాసుతో పాటు నాయకులంతా కూడా ఆ వాహనాలపైనే ఉన్నారు. ప్రధానంగా ఈ ఇందులో రౌడీ బ్యాచ్లు కూడా కలిసిపోయిన విషయాన్ని రాజమండ్రి ఎంపీ స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే నిరసన కార్యక్రమం దగ్గరికి వచ్చిన ఆయనపై కూడా తీవ్ర స్థాయిలో చెప్పులతోనూ ఈ వాటర్ బాటిల్స్ తో దాడి చేయడం జరిగింది. ఏకదాటిగా రావడంతో వాళ్ళకు కూడా చాలా మంది ఎక్కడున్న పోలీసులకు కూడా గాయాలవడం జరిగింది. ఈ ప్రక్రియ కొనసాగుతున్నంత స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇందులో రాజమండ్రికి సంబంధించిన వాళ్ళు బయట వాళ్ళు కూడా కలిసిపోయి ఆ యాత్రలో ఉన్నారు. వాళ్లే చాలా మంది ఉందో బ్లేడ్ బ్యాచ్లు మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళని ఒక్కసారిగా పోలీసులు ఆపి పరిశీలిస్తే అసలు ఏ స్థాయిలో ఉన్నారని తెలుస్తుంది. అది ఏమాత్రం పాదయాత్ర కాదని, కేవలం రౌడీలు, రౌడీ షేటర్లతో నడుస్తున్న యాత్ర అనే విషయాన్ని రాజమండ్రి ఎంపీ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు అక్కడ విసిరిన తీరు, ఆ వాటర్ బాటిల్ వాటర్ ప్యాకెట్లు ఇస్తున్న తీరు చూస్తుంటే ఖచ్చితంగా రౌడీ మొక్కల పని లోపలుండి చేయిస్తున్నారు. స్పష్టంగా ఈ నిరసన వ్యక్తం చేసే ప్రాంతంలో ప్రశాంతంగా శాంతియుతంగా చేస్తున్న వాడి మీద ఖచ్చితంగా ఈ విసిరి ఇక్కడ విధ్వంసం సృష్టించాలని ప్రయత్నం చేశారని, దానిలో భాగంగానే ముందస్తుగానే వ్యూహాత్మకంగా ఇవన్నీ సిద్ధంగా పెట్టుకుని వీటిని వేస్తుందని జరిగిందని, అందుకే ఇంత రభస చెలరేగి ఏదో విధంగా అంటే తాము యాత్ర చేస్తున్న విషయం హైలైట్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ రకంగా ప్రయత్నించారని, ఈ రకమైన వ్యవహారానికి ఒడిగట్టారని, ఈ రకమైన దారుణానికి ఒడిగట్టారని విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. విష్ణుప్రియ, రైట్ హరీష్.